நடுவு படவோ ಎಂತೊಂದು ಅಂತ ఖర్చుతో సహా ఇక్కడ కొద్దిగా ఖర్చు పెట్టుకొని గీసుకోవాలి. నడుము లూజు అలా చూసుకొని ఎంత ఉందో అంత పెట్టుకొని డాట్స్ కొందలు ఎండం కూడా ఖర్చు. సెవెన్ థర్టీ వన్ ఏమో డాట్స్ రెండు ఇంచు ఖర్చుకి ఇక్కడి నుంచి సంఖదాకా ఎంత పొడవు ఉందో చూసుకొని అంతా కరెక్ట్గా పెట్టుకొని కొద్దిగా ఖర్చు పెట్టుకోవాలి. మేడం తొంద అంతా చూసుకొని కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. మేడ దగ్గర రెండున్నర భుజం మూడు మూడు అంగాలు పెట్టుకొని ఇక్కడ రెండున్నర లేకపోతే పోతుకు మూడు రెండున్నర పెడతాం. అలా కొద్దిగా క్రాస్ పెట్టుకోవాలి. అలా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూసుకోవాలి ఇది కూడా కరెక్ట్గా సిక్స్ వచ్చింది. ఇక్కడ 5:30 ఇక్కడ కూడా 5:30 పెట్టుకొని ఇలా సమానంగా గీసుకోవాలి. ఇక్కడ 1:30 శంఖ దగ్గర ఇలా లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి. కటింగ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. దీంట్లో పొడవు ఎంత ఉందో అంత చూద్దాం. మడత కావాలంటే మడతకి వేసుకోవచ్చు, లేకపోతే గోటు అయితే కొంచెం ఖర్చు పెట్టి తీసుకోండి. సమానంగా తీసుకొని చేయి పొడవు ఎంత ఉందో చూసుకొని ఖర్చుతో సహా పెట్టుకోవాలి. టేప్తో చూసుకుందాం ఎంత వచ్చింది. 5:30 ఇక్కడ కూడా 5:30 దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పెట్టుకుంటే తీసుకొని కొంచెం తీసి ఇలా క్రాస్ తీసి కరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. డాట్ పెట్టుకొని చిన్నదే డోట్ తీసుకుందాం. ఒక ఆరంగుళం తీసుకుందాం.
అలా తీసుకొని ఇలా తీసుకో. ఇది ముందు పాస్ చిన్న డాట్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఉంటా ఇంకా ఇక్కడ ఒక రెండు అంగుళాలు మార్చుకుంటాం. ఇప్పుడు మొత్తం ఎలా ఉందో అలా తీసుకుందాం. ఇది చంక, ఇది సైడ్ జాయింట్ దగ్గర. ఇది ముందు క్రాస్ తీసుకుంటానికి ముందు ఎలా తీసేసుకుందాం. ఇది వెనకాల నడి నుంచి ముందుకి ఇలా తీసుకున్నాను. ముందు మేడ ఎంత ఉందో చూసుకుంటాం. ఇది ఇలా పెట్టుకొని ఖర్చుతో సహా చూసుకుందాం. రౌండ్గా ఎంత ఉందో అంత పెట్టుకొని కొద్దిగా ఖర్చు ముందు పెట్టుకుందాం. ఇక్కడ నుంచి నాలుగో బుక్స్ దాకా ఫైవ్ ఇక్కడ నుంచి సరిపోతుంది. ముందు కూడా ఒకసారి ఇక్కడ నుంచి ఎలా సాగు తీయకుండా పెట్టుకొని కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ కూడా ఒకసారి చేసుకున్నాము సైడ్ కొంచెం పైకి కొంగుణ రంగులు కొంచెం బయట తీసుకుందాం. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఈ పేపర్ స్కేల్ పెట్టుకొని ఇలా ఒకటి తీసుకొని ఇక్కడ కొంచెం కాణించి ఇలా కొంచెం క్రాస్గా తీసుకొని ముందుగా కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా తీసుకొని చక్క దగ్గర కొంచెం నూరు తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి భుజంగా నుంచి కొంచెం లోపల తీసుకుందాం సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రెండున్నర పెట్టుకొని చీని వేసుకునే దగ్గర ఇలా క్రాస్ తీసుకుందాం. ఇక్కడ కొంచెం పైకి తీసుకుందాం సరిపోతుంది. కటింగ్ చేసేద్దాం. హ్యాండ్స్ అయిపోయి క్రాస్ పట్టు కట్ చేసుకుందాం. స్కేల్ కొంచెం ఖర్చు తీసుకొని మిక్సీ పట్టి కాడ నుంచి ఇక్కడ దాకా చూసుకున్నాం. కొంచెం వేసి ఎంత వస్తుందో ఖర్చు అంత సైడ్ కూడా ఎంతగా చూసుకుందాం. టేప్తో కూడా కొంచుకోవచ్చు. ఆఫ్ గ్లౌస్ అయితే ఎంత ఉందో అంత పెట్టేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోతే మధ్యలో ఒక టాప్ పెట్టుకున్నాం కాబట్టి
బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెటర్ తీసుకున్నా. మిక్సీ పట్టి కాజా పట్టి కుట్టుకునేటప్పుడు కట్ చేసి చూపిస్తాను. రేపు వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. సరేనా.